हाई व्यूअर्स प्रस्तुत मन तो पॉलिटिकल एनालिस्ट एंड फाइनेंस एनालिस्ट नागार्जुन रेड्डी गारु सर नमस्ते सर నమస్తే అండి లక్ష్మణ గారు ఎలా ఉన్నారు సార్ స్టూడియోస్ కి వీటికి రావడం మొదలు పెట్టారా చిన్నగా ఇప్పుడే కదా సార్ లాక్ డౌన్ అంతా మనకి ఓకే ఏమైందంటే ఇది యాక్చువల్ కోవిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన మాట వాస్తవమే 2 కోట్ల చిల్లర కేసులు మాట వాస్తవమే చనిపోయినంటే మాట వాస్తవమే ఇటలీ చైనా లాంటి దేశాలు బాగా దెబ్బతిన్నాయి అమెరికా కూడా దెబ్బతిన్నది ఆర్థిక పరంగా కూడా దెబ్బతిన్నారు కానీ మన ఇండియాలో ఏం జరిగిందంటే నాకు తెలిసినంత వరకు సబ్జెక్టివ్ టు కరెక్షన్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం అనేది మంచిదేనండి లక్ష్మణ గారు ఎవరు దానికి డిస్క్యూట్ చేయరు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా మన వాళ్ళు దీన్ని అన్నెసెసరీగా మరీ బాగా హైప్ చేశారు అన్నమాట అంటే మనకి జనరల్ తెలుగులో సమయం చెప్తారు చూసారు అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా బాగా హైప్ చేశారు ఎనీహౌ వ్యవహారం ఏదో నడిచిపోతుంది ఇంకా గ్రాడ్యువల్గా రిలాక్స్ కావచ్చు నేను అందుకనే March 20th అంటే లాక్డౌన్ కంటే ముందే ఒక వీడియో చేస్తే ఇంచుమించుగా 2.5 lakh వ్యూవర్స్ చూశారు దాన్ని ఓకే ఆ రోజే నేను చెప్పానన్నమాట దీని గురించి అన్నెసరీగా హైప్ చేయాల్సిన పని లేదు లాక్డౌన్ పెట్టినా కానీ పని లేదు ఆ స్పేసెస్ అనేటువంటి ఏరియాస్ అనేటువంటిది ఎక్కడ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ లాక్డౌన్ పెడితే సరిపోతుంది లేదంటే కర్ఫ్యూ పెడితే సరిపోతుంది కానీ ఇది వచ్చిన మాట అయితే వాస్తవమేనో దీనికి వ్యాక్సిన్ అంటూ లేదు కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి ఎప్పుడో March 20th నేను చేసిన వీడియోలో పెట్టాను దాని తర్వాత 4 రోజుల తర్వాత నేను వచ్చింది అయితే నేను లాక్డౌన్ అని చెప్పలేదు అప్పుడు ఆ వీడియోలో కర్ఫ్యూ పెట్టొచ్చు అని చెప్పాను ఓకే సార్ ఒకసారి ఇండియాలో పరిస్థితులు తీసుకుంటే స్వామీజీలు తలుక్కుమని మెరుస్తూనే ఉంటారు ఆ వెంటనే పడిపోతూ ఉంటారు మనకి రీసెంట్గా మళ్ళీ ఇంకొక సంచలనం నిత్యానంద స్వామి ఎప్పుడు వివాదాల్లో ఉంటాడు దాదాపు ఎప్పుడు ఏదో ఒక కేసులో ఇరుక్కునే ఉంటాడు రీసెంట్గా ఆయన మీద చాలా కేసులు అయ్యాయి అంటే మనకి గుజరాత్ ప్రభుత్వం నుంచి చర్చ్ వాట్ వచ్చింది ఆయన ఇండియా వదిలిపెట్టి పారిపోయారు ఆ తర్వాత ఏం జరిగిందంటే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడైనా సరే బాగా ఇష్యూ ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస అని పెట్టాడని చెప్పి చెప్తున్నారు తర్వాత ఈక్వడార్లో ఒక దీవి కొని అది కైలాస దేశం అని చెప్పి దానికో సపరేట్గా ఎజెండా పాస్పోర్టు కరెన్సీ అని క్రియేట్ చేశారని చెప్తున్నాడు వాస్తవంగా అసలు ఇది ఎంతవరకు సాధ్యం అంటారు ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇందులో బేసికల్గా 2 or 3 ఇష్యూస్ ఉంటాయి లక్ష్మణరావు గారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ దేశంలో కానీ అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంట్రీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మతాలు కూడా అంటే మతాలకి సంబంధం లేకుండా దేశాలకి సంబంధం లేకుండా రాష్ట్రాలకి సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో ఏమైందంటే దొంగస్వాములు ఎక్కువైపోయారు ఇది ప్రపంచంలో అందరికీ కూడా తెలిసిన విషయమే దొంగస్వాములు ప్రతి దేశంలో కూడా ఎక్కడో చోట బయటపడుతూనే ఉంటారు ఇప్పుడు మీరు అంటున్న నిత్యానంద స్వామి ఏంటంటే మన తెలుగుకు సంబంధించిన కాబట్టి మీరు నిత్యానంద స్వామి గురించి ఎంతచేట ఫోకస్ చేస్తున్నారు ఇంతకుముందు కూడా ఇట్లాంటివి చాలా జరిగినాయి కల్కి ఆశ్రమం జరగలేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా రైడ్ చేస్తే 500 కోట్ల రూపాయలు క్యాషే దొరికింది ఇంక్లూడింగ్ ఫారిన్ కరెన్సీ అలాగే పిరమిడ్ బాబా అని ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా అంతే కదా అదే రకమైనటువంటి స్వామీజీ అనమాట ఈయన కూడా ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది అన్ని మతాల్లోనూ ఉంది ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నెక్స్ట్ మీరు అడుగుతున్నటువంటిది ఆయన ఏదో ఈక్వదారి వెళ్ళిపోయాడు ఒక దీవిని కొన్నాడని చెప్పి కదా అంటున్నారు అది ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే చెయ్యకూడనటువంటి నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాలి పనులన్నీ చేస్తారు వీళ్ళని పెంచి పోషించేది ఎవరయ్యా అంటే పొలిటీషియన్స్ బ్యూరోక్రాట్సే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది మన ఇండియాలో బాగా ఎక్కువ వీళ్ళు అన్యాయంగా అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీ అంతా కూడా తీసుకెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్లో పెడతారు స్వామీజీ గారు ఉన్నారండి ఎవరు రావడానికి వీల్లేదంటారు పోలీసు వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ అక్కడికి వెళ్ళడానికి వాలంటరీ ఆర్గనైజేషన్ కదా ఆయన ఏదో చేసుకుంటున్నాడు పాపం దైవభక్తి భగవద్గీత పురాణాలు రామాయణం మహాభారతం చెప్తూ ఉన్నాడు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరగవు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగవు డ్రగ్స్ లాంటివి అమ్మరు అనే ఒపీనియన్లు ఉంటారనమాట కానీ వీళ్ళు ప్రధానంగా చేసే ఏంటంటే ఈ 3 పనులే చేస్తారు దీనికి రాజకీయ నాయకుల దగ్గర నుంచి విస్తృతమైనటువంటి మద్దతు ఉంటుంది దానికి కారణం ఏంటంటే ఈ రాజకీయ నాయకులు అన్యాయంగా సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడతారు వాళ్ళేమో వ్యాపారాలు చేస్తారు ఆ వ్యాపారాల్లో వచ్చిన భాగాల్లో వచ్చినటువంటి లాభాల్లో ఈ రాజకీయ నాయకులు ఇస్తే ఇస్తారు ఇవ్వకపోతే ఎవరు కానీ వీళ్ళకి ఎలక్షన్ టైం అవసరమైనప్పుడు వెళ్ళి ఆ డబ్బులు తెచ్చుకుంటారు అన్నమాట సో రాజకీయ నాయకులు సేఫేగా బ్యాంకుల్లో పెట్టుకున్నా లాకర్స్లో పెట్టుకున్నా ఇంట్లో పెట్టుకున్నా ఫామ్ హౌస్లో పెట్టుకున్నా పొలాలు కొన్నా స్థలాలు కొన్నా కమర్షియల్ కాంప్లెక్స్లు కొన్నా అడ్డంగా దొరికిపోతారు షేర్లు కొన్నా దొరికిపోతారు బంగారం కొన్నా కానీ ఏదో ఒక రోజు దొరికిపోతారు మళ్ళీ అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ వీళ్ళందరూ వస్తారు ఈ బాధలన్నీ ఎందుకు స్వామీజీలు సేఫెస్ట్ ప్లేసు అందుకని ఈ స్వామీజీల చుట్టూ రాజకీయ నాయకులు తిరుగుతుంటారు దేవుడి మీద భక్తుండి కాదు లేకపోతే ఇంకోటి చేద్దామని కాదు
వాళ్ళకు ఉండేటువంటి దాన్ని ఈ స్వామీజీలు ఏం చేస్తారంటే అలుసుగా తీసుకుంటారు. సో వాళ్ళకి వీళ్ళు తోడు, వీళ్ళకి వాళ్ళు తోడు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని నమ్మించి మోసం చేస్తారు. మన చేత డ్రగ్స్ అమ్మించడము ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటారు. ఇప్పుడు సపరేట్ కరెన్సీ అనేది సృష్టించడానికి అసలు ఆర్బీఐ రూల్స్ ఎలా ఉంటాయి సార్? సరే రైట్, నువ్వు ఆర్బీఐని గురించి కదా అడుగుతున్నావు. ప్రతి దేశానికి కూడాను రిజర్వ్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. మన ఇండియాలో అయితేనేమో దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు, అమెరికాలో అయితేనేమో ఫెడరల్ బ్యాంక్ అంటారు, జపాన్లో కనుక అంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ అంటారు, చైనాలో అయితే బ్యాంక్ ఆఫ్ చైనా, లండన్లో అయితేనో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనుకుంటాను. ఇట్లా ప్రతి దేశానికి కూడా రిజర్వ్ బ్యాంక్ అనేది ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే ఆ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థని రెగ్యులేట్ చేయడం అనేటువంటిది రిజర్వ్ బ్యాంక్ యొక్క పని. అంటే ఏంటి, బ్యాంకులు పెట్టాలంటే లైసెన్సులు ఇవ్వడము, ఎన్బిఎస్ఎఫ్సిస్ లాంటి లైసెన్సులు ఇవ్వడము, ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వాలి, సేవింగ్స్ బ్యాంక్ మీద ఎంత ఇవ్వాలి, ఓడి మీద లిమిట్స్ ఎంత ఇవ్వాలి, మీరు డిపాజిట్స్ రూపంలో కనుక కలెక్ట్ చేసుకున్నట్లయితే ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, సిఆర్ఆర్ రేషియో ఏంటి, ఎస్ఎల్ఆర్ రేషియో ఏంటి, బ్యాంకు రేట్ ఏంటి, రెపో రేట్ ఏంటి, రివర్స్ రెపో రేట్ ఏంటి, ఇన్ఫ్లేషన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, మార్కెట్లో కరెన్సీని ఎక్కువ కనుక రిలీజ్ కనుక చేయాలంటే ఎలా చేయాలి, కరెన్సీని కొత్తగా ఎప్పుడు ముద్రించాలి, ప్లస్ గవర్నమెంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మన ఇండియాలో త్రూ ఆర్బీఐనే జరుగుతుంటాయన్నమాట. సో ప్రతి దేశానికి ఆర్బీఐ ఉంటుంది. వాళ్ళు చేసేటువంటిది ఏంటంటే కంట్రోల్ చేస్తారన్నమాట. దేశంలో ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థలని కంట్రోల్ చేస్తారు, అది ఆర్బీఐ చేసేటువంటి పని. అంతకుమించి ఆర్బీఐ వాళ్ళు కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం లాంటివి చేయరు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, లోన్స్ ఇచ్చేటువంటి బ్యాంక్స్ని ఈ ఆర్బీఐ అనేటువంటిది నియంత్రిస్తుంది అంతే. అందుకని నువ్వు ఆర్బీఐ వెబ్సైట్ చూస్తే కూడా అలాగే ఉంటుంది చూడు లక్ష్మణరావు, rbi.org అని ఉంటుంది. నీకు అదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే sbi.com అని కానీ sbi.in.com అని కానీ ఉంటుంది. అదే యాక్సిస్ బ్యాంక్ కనుక అయితే axisbank.com అని ఉంటుంది. ఏంటి వేరియేషన్ ఏంటిది? ఆర్జీ, ఓఆర్జీ అంటే ఆర్గనైజేషన్ అని. రిజర్వ్ బ్యాంక్ కంపెనీ కాదు కదా, వాళ్ళు ఏం వ్యాపారం ఏం చేయట్లేదు కదా, విద్యా సంస్థ కాదు కదా, హాస్పిటల్ కాదు కదా, అది ప్రభుత్వానికి సంబంధించిందే కదా, కానీ ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయి. అందుకని ఓఆర్జీ అంటారు. ఓఆర్జీ అంటే ఆర్గనైజేషన్. ఇప్పుడు సపోజ్ నేను ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను అనుకో, నేను దానికి కూడా ఓఆర్జీ అనే పెట్టుకుంటాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయితే కనుక ఈడీ అని పెట్టుకుంటారు. కానీ చాలామందికి డౌట్ అవుతుంది సార్, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడానికి ఇలాంటి స్కెచ్లు వేస్తూ ఉంటారు. అంటే చెప్పింది ఏంటంటే నేను కరెన్సీ రిలీజ్ చేస్తానని చెప్పాడు, అది పేపర్ కరెన్సీ కాకుండా గోల్డ్ కాయిన్స్ రూపంలో రిలీజ్ చేశాడు మొన్న. ఈ పేపర్ కరెన్సీకి గోల్డ్ కాయిన్స్కి ఏంటి సార్ ఇక్కడ? అంటే గోల్డ్ కాయిన్ అయితే ఎక్కడైనా చెల్లిది ప్రపంచంలో, పేపర్ కరెన్సీ కూడా చెల్తుంది. అవును, రిజర్వ్ బ్యాంక్ అప్రూవల్ లేకుండా చెల్లదు కదా. అసలు ఆయన పారిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వేదో దొంగ పని చేసావు, అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు కాబట్టి నువ్వు పారిపోయావు. నువ్వు పారిపోయి ఈక్వడార్లో తేలావు. ఇప్పుడు ఈక్వడార్లకు సంబంధించిన ఒక చిన్న దీవిని దాన్ని ఏదో తీసుకొని దాన్ని ఒక దేశం కింద నేనే డిక్లేర్ చేస్తాను. ఆ దేశానికి ఒక జెండా ఉంటుంది, సైన్యం ఉంటుంది, దానికి ఒక బ్యాంక్ ఉంటుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పుకుంటూ వచ్చావు. అదే కానీ చెప్పింది అసలు ఆ ఈక్వడార్ అనేటువంటి దానికి ఈ దీవికి సంబంధం ఏంటి అంటే, ఒకటి దీవి అనేటువంటిది ఆ ఈక్వడార్లో దేశంలో ఒక భాగం అయి ఉండొచ్చు. మనకు కనుక లక్షద్వీపులు ఉన్నట్టుడార్ ప్రభుత్వం ఏముంటుందంటే అలాంటి ఇక్కడ ఏమి జరగలేదు, ఎలాంటి ఎవరు వచ్చి ఇక్కడ దీవి కొనలేదు అంటున్నారు. ఈ స్వామీజీ అంటే ప్రకటించేశాడు ఆల్రెడీ. అయ్యా మరి వీళ్ళు చేసే పనులన్నీ అంతే ఉంటాయి లక్ష్మణరావు, అది ఆయన ప్రకటించినంత మాత్రాన అది అయిపోదు. ఈక్వడార్ అనేటువంటిది ఒక కంట్రీ, దాన్ని ప్రపంచంలో ఉండేటువంటి మిగిలిన దేశాలన్నీ కూడా ఈక్వడార్ అనేటువంటి దాన్ని ఒక దేశం కింద గుర్తించాయి. దానికి ఒక జెండా ఉంటుంది. మన దేశానికి ఉన్నట్టే వాళ్ళకి ఒక జెండా ఉంటుంది, ఒక రాజ్యాంగం ఉంటుంది, పార్లమెంట్ ఉంటుంది, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, మినిస్టర్లు, దానికి ఒక ఆర్బీఐ ఉంటుంది, వాళ్ళకి ఒక విద్యా పాలసీ ఉంటుంది, ఇండస్ట్రియల్ పాలసీ ఉంటుంది, బ్యాంకింగ్ పాలసీ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి కూడా. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కూడా వాళ్ళకి మెంబర్షిప్ ఉంటుంది. వాళ్ళ దేశానికి సంబంధించిన రాయబార కార్యాలయం కూడా మనకు ఢిల్లీలో ఉంటుంది. మన ఇండియాకి సంబంధించిన రాయబార కార్యాలయం కూడా ఈక్వడార్లో ఉంటుంది. దానికి దేశం కింద రికగ్నైజ్ చేస్తారు దాన్ని. మరి ఈయన చెప్పుకున్నాడు ఆ దీవిని దేశం కింద రికగ్నైజేషన్ ఎవరు చేయాలి? నీకు దేశం అంటూ ఉంటే ఆ దేశానికి ఒక జెండా ఉంటుంది, దానికి ఒక ఇది ఉంటుంది. అసలు నిన్ను ప్రపంచంలో ఎవడు అసలు రికగ్నైజే చేయలేదు. నువ్వు ఎక్కడైతే ఉన్నానో ఆ దేశానికి, ఆ ఈక్వడార్కి సంబంధించిన దీవి ఇది, నేను వాళ్ళ దగ్గర నుంచి కొన్నానని చెప్తున్నావు, ఆ ప్రభుత్వమే చెప్పడం లేదు కదా. అల్టిమేట్గా దీని వెనక జరిగేది ఏంటంటే ఈ రాజకీయ నాయకులతోటి ఈయన కుమ్మక్క అయిపోయి, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్తోటి కుమ్మక్క అయిపోయి, బ్యూరోక్రాట్స్ తోటి బాగా కుమ్మక్క అయిపోయి, వాళ్ళు సంపాదించినటువంటి బ్లాక్ మనీని, అక్రమంగా సంపాదించిన డబ్బుని, బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని వైట్ మనీ కింద మార్చుకోవడానికి చేసేటువంటి పనులలో ఇది ఫస్ట్ థింగ్ అన్నమాట.